ఇల్ల గ్రంథాలని నాలుగు వేదాలుగా విభజించి వాటి సారాన్ని ఉపనిషత్తులుగా మార్చి ఉపనిషత్తుల సారాన్ని మానవాళికి ఏం కావాలో, ఈ కలియుగానికి ఏం కావాలో ఆలోచించి 700 శ్లోకాల రూపంలో భగవద్గీతను అందించినటువంటి గురుకులకి గురువు, అందుకే ఆది గురువు అయ్యారు. కొన్ని లక్షల శ్లోకాలను అలా 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 పక్కకు నెట్టేసి మానవాళికి ఏది అవసరము అని భావించి భగవద్గీతను అందించినటువంటి ఒక గొప్ప మహనీయుడు, గురువులకి గురువు, ఆది గురువు వేదవ్యాస మహర్షి పుట్టినరోజు ఈరోజు. మనం ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు జరుపుకుంటున్నాం. దానిలో భాగంగా భగవద్గీత శ్లోకాన్ని ఒక శ్లోకాన్ని విని అందాం.